వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాన ఈరోజు కార్పొరేటర్లనే ఉంటే చాలు అని చెప్పి జీవితాంతం కొట్లాడిన వాళ్ళు ఈరోజు కార్పొరేటర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు అన్నకి కష్టం వచ్చింది, పైన కష్టం వచ్చింది అని ఈరోజు అవసరాల కోసం పారిపోయేవాడికి వెళ్ళిపోయేవాడి కోసం నేను బతిలాడిపించుకునే కన్నా ఉన్న వాళ్ళు మన వాళ్ళు తయారు చేసుకొని ముందుకెళ్దాం అనుకున్నానే తప్ప ఒక్క కార్పొరేటర్ కూడా నువ్వు ఫోన్ చేసి ఆగిపో, ఎందుకు నా దగ్గర కూర్చి ఉంటామని చెప్పి పొద్దున సారీ మెసేజ్లు పెట్టి చూసినోండి. నేను పోవాలనుకున్నారు, మీరు నిర్ణయాలు తీసుకున్నారు, రైట్? దానికి నేను ఎటువంటి నేనేం అనలేదే, ఎందుకంటే తెలిసి వస్తుంది మీకు ఆడికి వెళ్ళారు, మీకు ఏం గౌరవాలు ఉంటాయి కూడా మేము చూస్తాం, ఆడి ఎంతలా పరిస్థితుల్లో మీరు అనుభవిస్తారు కూడా చూస్తాం, మా విలువ ఇక్కడ నాయకులు కార్యకర్తల విలువ కూడా మీకు తెలిసి వస్తుందని నేను ఏం మాట్లాడలా అంత చెప్పినా కదా. శత్రువునైనా క్షమించవచ్చు, పోటును క్షమించకూడదు. కాబట్టి ఒక నిమిషం మాట్లాడే వాళ్ళు మాట్లాడినియబ్బా, ఎన్ని మాట్లాడతారో అంత మంచిదే మనకు కూడా. వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాట్లాడిని ఏం మాట్లాడాలో మాట్లాడండి. మేము తీసుకుంటామా లేదా అన్నది అక్కడున్న వార్డులో ఉన్న ఆ రోజున్న స్థానికుల నాయకుల నిర్ణయం పట్టుంటుందబ్బా. ఆ రోజు పోటీ చేసే అభ్యర్థి మీ స్థానిక నాయకుల నిర్ణయం. ఈరోజు చెప్తున్నాను బలమైన కమిటీ వేద్దాం. ఆ రోజు మీరు వద్దనా అంటే రైట్ వద్దు, ఇది పక్క. అందరికీ అన్న ఉంటా. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023 లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.